అన్న మీ పేరేంట అన్న? రవి. ఏం చేస్తుంటారు? డ్రైవర్. అన్న ఇప్పుడు ఈ రోడ్లు ఎలా ఉన్నాయన్న మన గవర్నమెంట్ ఏపీ వైఎస్ఆర్ స్టేట్లో అయితే రోడ్లు ఏం బాగాలేదండి, అస్సలు బాగాలేదు. అంటే పోయిన రోడ్లు మళ్ళీ తిరిగి వేయడం లేదు, పోతూనే ఉన్నాయి. కొత్త రోడ్లు అయితే వేయడం ఎక్కడ జరగలేదు. అంటే కొత్త రోడ్లు ఎప్పుడు వేసిన రోడ్లు ఇవి? అసలు ముందు ప్రభుత్వంలోనే, ప్రభుత్వం అంటే టీడీపీ కావచ్చు, ముందు వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఏం వేయలేదు కదా. జగన్ గారి ప్రభుత్వం అయితే ఏం జరగలేదు. ఏం జరిగింది ఇక్కడ? మెయిన్ రోడ్లు అయితే ఏం వేయలేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న ఊళ్ళో? అవి అయితే వేస్తున్నారు, పిఠాపురం అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని కొన్ని చేస్తున్నారు, అవి బాగానే చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు పెండొందరబాబు గారు ఎప్పుడైనా మీకు దగ్గరకు వచ్చారా? ప్రజా సమస్యలపై ఏమైనా పోరాడారా? వస్తుంటారండి, అంటే మేము ఊళ్ళో పెద్దగా ఉన్నాం, వాటర్ ఫీల్డ్ కనుక తిరుగుతున్నారు, గడప గడప కార్యక్రమం తిరుగుతున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. అంటే అడిగి తెలుసుకున్న దానికి రెట్టిఫై అయినా చేస్తున్నారంటారా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అంటే గడప గడపకి ఎప్పుడు వచ్చారా లేకపోతే ఎప్పుడైనా వస్తూ ఉంటారా? లేదా మొన్న పిఠాపురం టౌన్ అంతా కూడా తిరిగారు, గడప గడప కార్యక్రమాలు మొత్తం తిరిగారు, రూరల్లో తిరిగారు, టౌన్లో తిరిగారు. అంటే ఆ గడప గడపకే కాకుండా ఎప్పుడైనా వచ్చారు ఈ 4 సంవత్సరాల్లో మామూలుగా ఇచ్చి ఇక్కడికి సమస్య ఉంది తీర్చడం కానీ చేయడం కానీ అలాంటివి ఏమైనా తెలుసుకున్నారా? లేదు, అటువంటి ఏం జరగలేదు, ఓన్లీ గడప గడపకే తిరిగారు అంతే. తిరిగారు. అంటే గెలిచిన తర్వాత రావటం అయితే అదే అదే. మరి ఎలా ఉందని అభివృద్ధి ఎలా ఉంది మామూలుగా మన పిఠాపురం? అభివృద్ధి అంటే ఏముంది, కొత్తగా ఏం చేయలేదు కదా. అభివృద్ధి అంటే ఏం చేశారు? పాతవి ఎవరో కొత్త ఏం చేశారు? కొత్త ఏం చేయలేదు. ఇప్పుడు జగన్ గారు పెట్టిన మా సంక్షేమ పథకాలు అవి ఎలా ఉన్నాయంటారు? అవి నడుస్తున్నాయి, అవన్నీ ఓడి ఇవన్నీ బాగా ఉన్నాయి కదా, ఫంక్షన్లు ఇస్తున్నారు, అవన్నీ ఏమి ఆగలేదు. కాకపోతే కొత్తగా ఏం డెవలప్ చేయలేదు, అంటే అభివృద్ధి లేదు. అంటే పరిశ్రమలు తేటం కానీ జాబ్లు ఏం తీయలేదు, ఇప్పుడు వచ్చి కొత్త జాబ్లు ఏం తీయలేదు, పాత అలా ఉన్నాయి, రన్ అవుతున్నాయి. అంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ వదులుతానన్నారు, దాని మీద ఏమైనా ఇది ఏమీ లేదు కదా, ముందు నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం, ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, నా గురించి వదిలిన అన్ఎడ్యుకేటెడ్ చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, ఈ లోపల వయసు దాటిపోయిన ఉంటారు కదా, వాళ్ళ ఎంప్లాయ్ కోల్పోయినట్టే కదా, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయినట్టే కదా, వాళ్ళ లైఫ్ ఫెయిల్యూరే. ఎందుకు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు కదా, ఇంకా అలాంటి లైఫ్ పోయినట్టే కదా. అది కొత్తగా తీసిన అయితే ఏం లేవు. ఇప్పుడు ఈ ఆసరా ఫంక్షన్లు ఉన్నాయి కదా, అటు యూనియన్ కానీ 10,000 రూపాయలు, ఈ చిల్లర కుట్లకి 15,000 రూపాయలు ఇచ్చి ఉన్నాయి కదా, అది ఎంతవరకు మంచిగా ఉందన్నారు? అది ఆయన ఏ ఆలోచన ఇచ్చినా కొంతమందికి ఉపయోగపడుతుంది, ఇది అందులో అందరికీ ఉపయోగపడదు. యాక్చువల్గా 20,000 పెడితే ఆటో వస్తుంది, అందులో సంవత్సరానికి 10,000 వస్తుంది, అది వేరు. కొంతమందికి ఆటో అవసరానికి బాగా పేదోళ్ళకి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. అలా అని చెప్పేసి అందరికీ ప్రతి వాళ్ళకి వచ్చేస్తున్నాయి. కారు ఉంది, వస్తుంది, 2-3 లక్షలు కారు కొనుక్కోవడం 10,000 అవసరమే, అలా 2 విధాలుగా ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చారు మరి, అది కొన్ని ఉంటుంది కదా. కొంతమంది ఎవరైతే మంచిదని అంటారా కాదా? మంచిదంటే ఇప్పుడు 10,000 రూపాయలు సంపాదించుకోకుండా ఎవరు లేరు కదా, ఇంకా మంచిదానికి పెడితే బాగుంటుంది. మా అమ్మ కూడా ఉంది, అది కొద్దిగా పర్వాలేదు, చాలామంది పేదలకు ఉపయోగపడుతుంది. అలా కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ ఆటోలు అవి ఇవి అంటే రికార్డు ఉన్నవాడికి డబ్బులు ఇస్తున్నాయి అంతే, అందుకంటే ఇంకా ఇప్పుడు హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు అందరూ చాలామంది డ్రైవర్లు ఉంటారు, వాళ్ళకి ఏది ఉండదు, ఫెన్షన్ ఉండదు, ఏమి ఉండదు. 30,000 ఆటో పెట్టుకొనుకుంటే వాళ్ళకి సంవత్సరానికి 10,000 వస్తుంది. చేయాలంటే ఇంకా మంచి పనులు ఉన్నాయి, అది మరి ఆయన ఏ ఉద్దేశంతో పెడతారో తెలియదు కదా. కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి కదన్న, ఎస్సీ కార్పొరేషన్, బీసీ, ఓసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయి కదా లోన్లు, అవన్నీ కూడా ఇస్తున్నారా? సక్రమంగా జరుగుతున్నాయంటారా? ఏం అప్పుడు ఓసీ లోన్లు ఇచ్చారు, అవే కదా 1,00,000 రూపాయలు, అవి మళ్ళీ ఇవ్వలేదు కదా, స్టార్టింగ్ కూడా మళ్ళీ ఇవ్వలేదు కదా. అసలు ఈ అవి తీస్తారు కదా, ఇప్పుడు ఈ అసెంబ్లీలో తీర్మానం చేసినా ఇన్ని వేల కోట్లు అని చేస్తాను రాలేదు కదా ఇంకా, మరి ఎవరికి ఫస్ట్ టైం పడ్డాయి, అందరికీ పడ్డాయి, పెట్టుకున్నాం అందరికీ పడ్డాయి, తర్వాత ఇంకెవరికి రాలేదు. ఇప్పుడు 40 సంవత్సరాల దాటిన గృహిణీలకి బీసీకి అయితే 18,000, 17,000 చిల్లరా, ఎస్సీలకి అయితే 18,000, ఓసీలకి అయితే 15,000 చొప్పున ఏదో ఇస్తున్నారు కదా 40 సంవత్సరాలు దాటిన లేడీస్ ప్రతి ఒక్కరికి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచిదని అది ఆ పథకం తప్పలేదని, ఎందుకంటే భర్తలు సరిగా చూడని వాళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు, పిల్లలకు ఉపయోగపడి ఇవన్నీ పర్వాలేదు, ఎందుకంటే అలా పాడు చేసేవారు కాదు కదా, అలాగే పాడు చేసే డబ్బులు అవి వాళ్ళకి ఇవ్వచ్చు. ఏజ్లు ఉన్నారు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటే పిల్లలు చాలామంది చూడరు, వాళ్ళకి ఉపయోగపడతాయి. క్రిస్టియన్ పాస్టర్లకి 5,000 అంటున్నారు వేతనం కింద, అది ఇవన్నీ చెప్పుకోవాలంటే చేయడానికి ఇంకా మంచి పనులు ఉన్నాయని చేయొచ్చు, వీటికి ఉపయోగించడం ఎందుకు. లాయర్లకు కూడా ఇస్తానంటున్నాడు కదా, అది లాయర్ జాబ్ చేసే వాళ్ళకి డబ్బులు అవసరం అండి, ఏదో వృత్తి వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకోరు. నేను డ్రైవర్ని, డ్యూటీ చేసుకుంటే నాకు చాలా రోజుకి 1,000 రూపాయలు సంపాదించుకోగలను, వేరే విధంగా అక్కర్లేదు. అలా ఇంకా మంచి పనులు ఉన్నాయి కదా అని నా ఉద్దేశం. ఇప్పుడు పట్టా భూములు ఇచ్చారా? ఇల్లు లేదు, పేదలకు ఇల్లు ఇస్తానన్నారు, అయ్యా అని ఇచ్చారా? భూమి పట్టాలు ఇచ్చారండి, ఇప్పుడు వచ్చి ఆ సైట్ ఎక్కడ ఉందో కూడా ఎవరికి చూపించలేదు. నాకు కూడా ఇచ్చారు. పట్ట సైట్ సైట్ ఎక్కడ ఉందో తెలియదు కానీ పట్ట మాత్రం చేతికొచ్చి ఇచ్చారు. పట్ట ఉంది, అదే మా భార్య గారిని ఇచ్చారు పట్ట. ఆ సైట్ ఎక్కడ ఉందని కూడా ఏం చెప్పలేదు అసలు. ప్రతి ఒక్కరికి సైట్తో పాటు పట్టా ఇచ్చాము, అందరికీ కూడా పక్క ఇల్లు కట్టేస్తున్నాం. చాలా మట్టికి అయిపోయి 90% అయిపోయింది అన్నారు. ఎంతవరకు కరెక్ట్? 90% పట్ట డాక్యుమెంట్ ఇచ్చారు. ఆ సైట్ ఎక్కడ ఉందో కూడా ఎవరికి చూపించారు. నాకే కదా ఎవరికి బిడాబర్ వాళ్ళు ఎవరికి కూడా సైడ్ మండలాలు విలేజ్లో మటుకు ఇచ్చేసారు. వాళ్ళు కట్టుకోవడం కూడా జరిగింది. మరి ఎందుకు బిడాబర్ ఉంటామని ఆ పేరు కూడా తెలియదు. అంటే మీకు అయితే దస్తావేజులు అయితే ఏమైనా అందినయా? ఇచ్చారు డాక్యుమెంట్, పట్ట ఇచ్చారు. పట్ట ఇచ్చారు కానీ ఆ సైట్ ఎక్కడ ఉందో తెలియదు. పట్టాలో ఉన్న ల్యాండ్ మార్క్ ఎక్కడ ఉందో ఆ సైట్ నాది అని చెప్పడం కూడా ఏం లేదు, ఎక్కడ కూడా తెలియదు. మద్యపానం నిషేధం అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఏమైనా అమలైందా? మద్యపానం ఏముందండి, ఎవరున్నా అలవాటు వాళ్ళకు ఉంటుంది. అది తప్పు కాదు, అది ఆపుతాడమే తప్పు. దానివల్ల గవర్నమెంట్ కూడా బోల్ ఇన్కమ్, రెండోది కూడా క్వాలిటీ లేని సరుకు వస్తుంది, దానివల్ల ఆరోగ్యం పాలు. తీసేస్తే ఇప్పుడు నాకు అలవాటు ఉంది, నేను ఎలాగ మానతానో మానో నా అదే ఒపీనియన్ ఉంటుంది. ఒపీనియన్ స్థామతను బట్టి డబ్బులు ఉంటే తాగొచ్చు, లేకపోతే మానేయచ్చు. వెనకాల నేర్చుకునే పిల్లల్ని మానేస్తారు కదా, అలవాటు చేసుకోరు కదా. ఓల్డ్ దానిలో ఇన్కమ్ ఉంది, మంచి బ్రాండ్లు నింపొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది. గోల్డ్ ప్రత్యేక హోదా, ప్రత్యేక క్యాపిటల్ కాకపోతే అవన్నీ మంచి తింపితే బాగుంది కదా. తాగి కూడా ఎలాగ మానండి, ఎక్కడ కాదు ఇంకో దగ్గర తాగుతాడు. ఇప్పుడు నేను ఇండియాలో అన్ని స్టేట్లు తిరుగుతానండి, నాకు నచ్చింది తెచ్చుకొని అక్కడ తాగుతాను. ఓకే, అది ఓకే. ఇక్కడికి అక్కడికి డిఫరెంట్ నాకు కనిపిస్తుంది. మా పూర్తిగా మానేది మానేవాళ్ళు, తీసేవాళ్ళ లేదనుకుంటే మంచి బ్రాండ్ నింపొచ్చు కదా. రేటు పెంచినా కానీ రేటు పెంచినా తాగే ఉన్నారు ఈరోజు. కాకపోతే ఎందుకు ఈ బ్రాండ్లు? దానివల్ల ఆరోగ్యం పాడు. రకరకాల గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్ పర్వాలేదు, అది వంగగీత కూరలు ఉన్నప్పుడే బాగా చేశారు, దాన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా బాగా రన్ చేస్తారు, పర్వాలేదు. ప్రస్తుతానికి అది హాస్పిటల్ అయితే బాగా ట్రీట్మెంట్ చేస్తారు. అవన్నీ పథకాలన్నీ బాగున్నాయండి, కొత్తగా ఏం పెట్టలేదు. కొత్త పథకాల విషయానికి ఈ జాబులు రావడం కానీ, రోడ్లు వేయడం కానీ కొత్తగా అయితే ఏమీ లేవు. పాత వాళ్ళ బాగా రన్ చేస్తున్నారు. అంటే ఉద్యోగస్తులకి దీనికి తగ్గ ఇది లేదంటారు. అంటే ఉద్యోగస్తులు కొత్తగా సృష్టించడం, ఇంకా చదువుకున్న వాళ్ళు బాగా చెప్తారండి. ఇవన్నీ 62 సంవత్సరాలు, 60 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు పెంచారు. ఇప్పుడు 70,000 రూపాయలు, 80,000 రూపాయలు బ్యాంక్ జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా పెంచినట్టే కదా, వాళ్ళు కూడా ఇష్టం లేకపోతే జాబ్ చేస్తున్నారు. ఈ కొత్త వాళ్ళకి వస్తే 30,000, 18,000తో జాబులు చేస్తారు. అవన్నీ వేస్టే కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి అన్నీ ఇంకా 2024 ఏ గవర్నమెంట్ వస్తే ఇంకా మంచిగా డెవలప్ చేస్తారు, ఏవైతే మంచిగా ఉంటాయనుకుంటారు మీరు? ఏ గవర్నమెంట్ వచ్చినా చేయడానికి చాలా ఇదంతా పునాది నుంచి తీసుకురావాలండి మొత్తం ఇదంతా కూడా. ఇప్పుడు బయట ఆడవాళ్ళు బయట తినడానికి భయపడుతున్నారు, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, దొంగలు, గంజాయి అమ్మేవాళ్ళు, ఇవన్నీ చాలా ఇవన్నీ ఆపుకొని రావాలంటే చాలా టైం పడుతుంది. ఏపీలో అంటే ఆంధ్ర మన మొత్తం చూసుకుంటే, మన ఇండియా మొత్తం చూసుకుంటే ఏపీఏ నెంబర్ 1 ఉందంటే డ్రగ్స్లో. అంటే స్మగ్లింగ్ కానీ, లేకపోతే గంజాయి కానీ, లేకపోతే కొకైన్ లాంటివి కానీ ఏపీఏ నెంబర్ 1 అంట. ఎప్పుడు లేని ఏపీ ఈ గవర్నమెంట్లు ఇంతకి ఎలా వచ్చింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కారణం దీనికి. ఇప్పుడు అన్నీ కూడా పైన సీఎం చూసుకోవాలంటే ప్రతి సందులో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో ఆయన చూడలేరు కదా. లోకల్గా పోలీసులు, ఎమ్మెల్యేలు అందరూ కంప్లైంట్ చేయాలి. ఏ ఊళ్ళో ఏం జరుగుతుందంటే ఇవందరూ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు కనుక, ఇవందరూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారు కనుక, ఆయన పైనకి సీఎం గారి ద్వారా తీసుకెళ్తారు, దానికి తగ్గ మంత్రుల వరకు తీసుకెళ్తారు కనుక అలా శాఖకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తారు. ఇవి ఏం పైకి తీసుకెళ్లరు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? శాఖలకు సంబంధించిన మంత్రులందరూ బాగా చేస్తున్నారా, వర్క్ బాగా చేస్తున్నారా? అవునండి, వాళ్ళ వరకు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ గంజాయి అమ్ముతున్నాడు, ఈ విషయం మనం ఎమ్మెల్యే కంప్లైంట్ అయితే ఎమ్మెల్యే ఆ మంత్రి తీసుకెళ్తే ఆ మంత్రి స్టేషన్ ద్వారా అలా హోమ్ మినిస్టర్ ద్వారా ఆ కంప్లైంట్ క్లియర్ చేస్తారు. ఇది ఈ విషయం అక్కడ వరకు వెళ్దు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా వాళ్ళకి ఇది ఒక పనే కదా, బోల్డ్ పనులు ఉంటాయి అన్నది. లోకల్లో కూడా అసలు ఏమి ఉండట్లేదు. ఏ బ్లేడ్ బ్యాచ్లు అంటున్నారు. రాజమండ్రి మొన్న రీసెంట్గా మా డ్రైవర్ ఒక ఆయన్ని హైవేలో ఉత్తనే చంపేశారు. ఎందుకు చంపారు కూడా ఎవరికి తెలియదు. ఆటో అటు నుంచి రావులపాలెం నుంచి ఫ్రూట్స్ తీసుకొస్తున్నాడు, రాజమండ్రిలో హైవేలో ఆపి చంపేశారు. ఎందుకు చంపారు కూడా ఇప్పుడు వచ్చి ఎవరు పట్టి, అదే డబ్బు ఉన్నోళ్ళు అయితే వెంటనే దాన్ని తీసుకుంటారు. ఆ డ్రైవర్ ఎందుకు చనిపోయాడు, కుర్రాడు పెళ్ళి కూడా కాలేదు ఇంకా, ఆ కుర్రాడిని ఉత్తనే చంపేశారు. ఎందుకు చంపారు కూడా ఎవరు తెలియదు. ఆ తర్వాత ఏంటంటే న్యూస్ ముగ్గురు అరెస్ట్ అయ్యారు, ఏదో గంజాయి మత్తులో చంపేసామని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ అయిపోయారు. అది ఎంతవరకు న్యాయం? ఇంక సెక్యూరిటీ ఏముంటుంది, సేఫ్టీ ఏముంటుంది? ఇలాంటి ఇప్పుడు అదే 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 డబ్బు ఉన్న వాళ్ళు అయితే మరి వదిలేస్తారు అలాగా. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలంటే లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గాలేదండి. ఏముందండి, ఏముంటుంది? ఇప్పుడు అన్యాయం జరిగిన న్యాయం జరిగితే లా అండ్ ఆర్డర్ సరిగ్గున్నట్టే. ఇలా ప్రతిదీ పెద్ద పెద్దలు వైట్ షర్ట్ వేసుకునే తీసుకురావాలంటే ఎక్కడ అవుతుందండి? ఇప్పుడు వాళ్ళ డబ్బు ఉన్నవాడికే అంత మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు రేపు పొద్దుట 2024లో ఎవరు గెలుస్తారని మీరు ఊహిస్తున్నారు? ఊహించిన ఎలక్షన్ వచ్చేసరికి అలా ఆటోమేటిక్గా అన్నీ మారిపోతుందండి. మంచితనం అనేది పోయింది. ఒకప్పుడు మంచి క్యాండిడేట్ని బట్టి పలానా ఆయన మంచి వ్యక్తి, ఆయనకు ఓటేస్తే మనకు మంచి చేస్తారని ఉండేది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డబ్బు 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 కూడా తిరిగి వాళ్ళు డబ్బు గురించి తిరుగుతున్నారు. ఆ తిరిగిన వాళ్ళ తర్వాత వాళ్ళు ఉపయోగించుకోవడానికి తిరుగుతున్నారు తప్ప వేరే మంచి చేస్తారని ఎవరు నెగ్గించడానికి అవకాశం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు జీరో పాలిటిక్స్ అంటున్నారు కదా, జీరో బడ్జెట్ పాలిటిక్స్, అది ఏమైనా సక్సెస్ అవుతుంది అంటారా? అన్నీ పెద్ద పెద్ద మాటలు కదా, మన మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తాయి. ఇప్పుడు ఆయన వచ్చేసరికి క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తున్నారు, ఇంకా అలా ఉంటుంది. ఏ పార్టీకి లేని క్యాస్ట్ ఫీలింగ్ ఓన్లీ జనసేనకు వచ్చిందంటారా? అలా పెడుతున్నారు. ఆయనకు ఉందో లేదో తెలీదు. ఆయన ఒకటే అంటున్నాడు, నీ సినిమాలో కోడలు వస్తే దీనిలోకి ఎందుకు వస్తున్నాను మంచి అని అంటున్నారు. అది అలా మంచో చేయడం ఆయన రావాలి కదా, ఆయన రానివ్వకుండా పెడుతున్నారు. ఈ లోపల కొద్దిగా క్యాస్ట్ పక్కన పెట్టారు, ఓసీనందో ఒకటి, నేను యాదవ్, అలా కొన్ని కొన్ని క్యాస్ట్లన్నీ పక్కే అలా వచ్చేది. ఏదో ఆ టైంకి ఏదో పెడుతున్నారు. నెగ్గడం అనేది ఎవరైనా ఏం తెలియదు కదండి. అయితే కొత్త వాళ్ళు అయితే మంచిదే, ఎందుకంటే ఇప్పుడు మనకేదో జరగాలంటే ఇప్పుడు ఏం జరగలేదు. ఏ ప్రభుత్వం అలా సాగదీస్తున్నారు ప్రతిదీ కూడా, రేపు 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 అంటున్నారు తప్ప క్లియర్గా ఏది డిసైడ్ చేయట్లేదు. కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది, మరి చూడాలి, ఎందుకంటే అన్నీ చూడవలసినవి. లోకేష్ గారు ఇది పాదయాత్ర చేస్తున్నారు కదా, మరి దాని మీద మీ స్పందన? ఇంకా ఆయన్ని పాతోళ్ళు కదండి, లోకేష్ గారు అని నాన్నగారు చెప్పింది నమ్మాలి కదా, వినాలి కదా. ఇంకా ఆయన హైదరాబాద్లో పెట్టారు, ఆయన చేశారు, చాలా చేశారు. లేకపోతే ఈరోజు హైదరాబాద్ అలా ఉండదు. మనకేం చేయలేదు కదా, ఇక్కడ ఏం లేదు, ఎందుకు లేవు. బోర్డు సైడ్లో ఉన్నాయి, వైజాగ్ ఉంది, విజయవాడ అంతా కొండలు అడవులు ఇవన్నీ చేయాలి కూడా, చాలా చేయొచ్చు. మొత్తం హైదరాబాద్ పెట్టారు, వాళ్ళు ఉన్న ఏరియా, వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడ ఉంటాయి. మనకేముంది అంతే, మరి ఏముంటుంది.